హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి అప్డేట్ అంటే ఒక మంచి తేజ్ గిఫ్ట్ కార్డ్ అంటే తేజ్ స్క్రాచ్ కార్డ్స్ని, ఫైవ్ స్క్రాచ్ కార్డ్ని ఎవరికి సెండ్ చేయకుండా మనీ యూపీఐకి మనమే సెండ్ చేసుకొని ఫైవ్ స్క్రాచ్ కార్డ్స్ని ఎలా పొందాలని చెప్తాను. అయితే ఇది ఆల్రెడీ నా వీడియోలో ఉంది, కాకపోతే నేను దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటి, ఇప్పుడు వచ్చిన రూల్స్ ఏంటి, టెర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని చెప్తాను. అది ప్రీవియస్ 8 మంత్స్ బ్యాక్ ఆ వీడియో చేశాను, కావాలంటే పాపులర్ వీడియోస్లో టాప్ నెంబర్ 1 అదే ఉంటుంది, కాస్త చెక్ చేయొచ్చు. అయితే ఫస్ట్గా ఈ ఆఫర్ వచ్చేటప్పటికి ఏంటంటే, మనం ఈ ఆఫర్ని మనం నవంబర్ 19 వరకే వాడగలం, ఎందుకంటే నవంబర్ 19 తర్వాత వెళ్ళిపోతుంది, ఇంకా మనకి ఆఫర్ చూడడానికి కూడా కనిపించదు ఈ స్క్రాచ్ కార్డ్స్. మళ్ళీ అప్పుడు కొత్తది ఏదైనా వస్తే మీకు అది చూపిస్తుంది. ముందుగానే చెప్తున్నాను, నవంబర్ 19 తర్వాత ఈ వీడియో చూస్తే మాత్రం ఇక్కడికక్కడ ఆపేసి మీరు మీ పని చూసుకోవడం బెటర్, ఓకే? అయితే ఇది ఒకటి. ఇంకోటి, ఈ ట్రిక్ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కొన్ని దయచేసి బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు, నేను తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను. అది కాక ఇంకోటి, కొత్తది అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఏదైతే రిజిస్ట్రేషన్ తీసుకుందో మీ అందరికీ తెలియదు, అందుకని చెప్పేసి చాలా మంది అంటారు స్ట్రైట్గా టాపిక్ వెళ్ళిపోవచ్చు కదంటే అర్థం కాదు కొందరికి. ఓకే, కొందరికి పేషెన్సీ ఉంటుంది, కొందరికి పేషెన్స్ ఉండకపోవచ్చు, కావున నేను కొంచెం దానికోసం ఇంట్రడక్షన్ ఇచ్చి ఎప్పుడైనా దాని మ్యాటర్ని స్టార్ట్ చేయడం మంచిదని నా ఒపీనియన్. ఓకే, ఇకపోతే ఇప్పుడు ఆఫర్ ఏంటి, మనం ఈ ఫైవ్ స్క్రాచ్ కార్డ్స్ని ఎలా పొందాలని చెప్తాను. ఒకవేళ మీ దగ్గర ఫోన్పే కానీ, పేటిఎం కానీ, ఫ్రీచార్జ్ కానీ, మోబిక్విక్ కానీ, అండ్ ఇంకా కావాలంటే ఏబిపిబి యూపీఐ కానీ, లేదుంటే భీమ్ యూపీఐ కానీ, ఇవన్నీ ఉంటే ఒక 4 ఉంటే చాలు, 4 or 5 ఉంటే చాలు, మీరు దీనికి యూజ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇంకా కావాలనుకుంటే 2 పేటిఎం అండ్ ఫోన్పేనే ఉంటే మాత్రం మీకు కొంచెం అంటే మళ్ళీ ఫోన్పేని డిరిజిస్టర్ చేసి మళ్ళీ కొత్తది రిజిస్టర్ చేసేటప్పుడు ఏంటవుతుందంటే మీకు అక్కడ ఈ 3 UPI IDs మాత్రమే చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఫోన్పేలో. కావున మీరు ఇది ప్రాసెస్ కంటే మీకు ఏంటంటే సింపుల్గా దీన్ని దానికి సపరేట్ యాప్ని పెట్టుకోండి, ఫోన్పే అండ్ పేటిఎం అండ్ ఫ్రీచార్జ్ అండ్ మోబిక్విక్ అండ్ ఏబిపిబి ఉన్నా సరిపోతుంది. లేదంటే ఏబిపిబి కాకుండా భీమ్ యూపీఐ ఉంది కదా, బిహెచ్ఐఎంని ఇన్స్టాల్ చేసుకుని సరిపోతుంది. సరే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఫస్ట్గా మీకు ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీ సెండింగ్ బ్యాంకు, రిసీవింగ్ బ్యాంకు రెండు సేమ్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర 3 బ్యాంకులు ఉన్నాయి, ఆంధ్ర బ్యాంకు, ఎస్బీఐ బ్యాంక్ అండ్ పేటిఎం బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 బ్యాంక్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఎందులో డబ్బులు ఉన్నాయి. ఫస్ట్గా ఇంకొకటి, ఎస్బీఐ యూజర్స్కి మీరు తేజ్లో ఎస్బీఐ లింక్ అప్ ఉంటే మాత్రం @ok_sbi అనేసి వస్తుంది. అలా వచ్చిందంటే మీరు యూపీఐకి ఏ బ్యాంక్ చేంజ్ చేసినా అక్కడ పని అవ్వదు. కావున మీరు డిఫాల్ట్గా ఏదైతే రిసీవింగ్ బ్యాంక్ పెడతారో, అంటే ఏదైతే డిఫాల్ట్ బ్యాంక్ పెడతారో అది అలానే ఉండేవ్వండి, ఆ డిఫాల్ట్ బ్యాంక్ తేజ్లో అలానే ఉండేవ్వండి. మీరు ఈ ఫోన్పేలో వీటిలో చేంజ్ చేసుకోండి, సరేనా? ఇప్పుడు నేను సింపుల్గా ఫస్ట్గా నేను పేటిఎం చెప్తాను. పేటిఎంలోకి ఏదంటే ఒకవేళ మీకు కొత్తది ఆల్రెడీ ఇప్పటివరకు చాలాసార్లు రిక్వెస్ట్ పెట్టుంటే మాత్రం అలా అవ్వదు. మీరేం సింపుల్గా పేటిఎంలోకి అయినా యూపీఐలోకి అయినా 3 dots క్లిక్ చేస్తే డీ రిజిస్టర్ అని ఉంటుంది, జస్ట్ డీ రిజిస్టర్ చేసుకోండి. ఇది ఓన్లీ స్క్రాచ్ కార్డ్స్ పర్పసే, ఇది ఎవ్రీ మంత్ కూడా అంటే ఎవ్రీ వీక్లీ కూడా వాడచ్చు. సేమ్ ప్రాసెస్ మీరు చేసుకుని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు, కానీ రిక్వెస్ట్ పెట్టుకొని ఈ విధంగా చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు నువ్వు డీరిజిస్టర్ అయితే అయిపోయాము, ఇప్పుడు నేను సింపుల్గా మళ్ళీ యూపీఐలోకి వెళ్తాను, మనది ఏ బ్యాంక్ ఆ బ్యాంక్ని చూస్ చేసుకొని మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ అయితే వెళ్తుంది, అంటే ఒక SMS వెళ్తుంది, అదంతా మీకు తెలిసిన ప్రాసెసే. వెళ్ళిన తర్వాత రిజిస్టర్ అయితే అయిపోతాం, అయిపోయిన తర్వాత అక్కడ మీరు రిక్వెస్ట్ అని ఉంటుంది, రిక్వెస్ట్ జస్ట్ సింపుల్గా రిక్వెస్ట్లోకి వెళ్ళాలి. రిక్వెస్ట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఏం చేయాలంటే రిక్వెస్ట్ పెట్టాలి, 150 rupees అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి. అక్కడ యూపీఐ ఐడి అడుగుతుంది, మీరు తేజ్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి, అంటే గూగుల్ పేలోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కాపీ ఉంటుంది, కాపీ ఆప్షన్ ఉంటుంది, జస్ట్ కాపీ చేసుకోండి. దీనిలోకి వచ్చేసేయండి, పేటిఎంలోకి వచ్చిన తర్వాత జస్ట్ హోల్డ్ గట్టిగా హోల్డ్ చేసి పట్టుకోండి, పేస్ట్ కొట్టేసేయండి. పేస్ట్ కొట్టేసిన తర్వాత అక్కడ ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతుంది, జస్ట్ ప్రొసీడ్లోకి వెళ్ళండి. ప్రొసీడ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు రిక్వెస్ట్ అనేది తేజ్కి వచ్చేస్తుంది, మీకు అక్కడ పై నుంచి కూడా చూడవచ్చు, తేజ్ నుంచి రిక్వెస్ట్ అయితే వచ్చింది. జస్ట్ నేను దాన్ని క్లిక్ చేసేసుకొని 150 rupees నేను అమౌంట్ యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకొని అంటే యూపీఐ పిన్ అని ఎంటర్ చేసుకొని కంప్లీట్ అయితే చేసేస్తాను. ఇక నాకు చూడవచ్చు 1 స్క్రాచ్ కార్డ్ వచ్చింది. సరే, ఈ విధంగానే నేను ఫోన్పే కూడా చేస్తాను, ఫోన్పేలోకి వెళ్తాను. ఫోన్పేలో మీకు డీ రిజిస్టర్ ఒకవేళ మీరు కొత్త యూపీఐని యాడ్ చేసుకోవాలనుకుంటే అక్కడ మీ సెట్టింగ్స్లోకి వెళ్తే లేదా సెట్టింగ్ కానీ ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని జస్ట్ క్లిక్ చేసుకుని అక్కడ మీకు యూపీఐ ఐడీస్ అని ఉంటుంది, యూపీఐ ఐడీస్లోకి వెళ్ళండి. ఆ ఐడీస్లోకి వెళ్ళి అక్కడ చూడండి, నన్ను ఆల్రెడీ 3 యాడ్ చేసుకున్నాను. ఒక లేదు అంటే కింద యాడ్ న్యూ బటన్ అని ఉంది కదా, అది యాక్టివ్లో ఉంటుంది, అది బ్లూ కలర్లో అంటే వైలెట్ కలర్లో చూపిస్తుంది. అప్పుడు మీరు కొత్తది ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు అని అర్థం. నేను ఆల్రెడీ మ్యాక్సిమం 3 times అకౌంట్ 3 యూజ్ చేస్తాను, ఆ 3ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే కాదు, మీరు క్రియేట్ చేసుకొని ఎప్పటికప్పుడు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు 3 ఉన్నాయి కదా,
అది డిఫరెంట్ డిఫరెంట్ డిఫాల్ట్గా పెట్టుకొని మీరు 3 times రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. 3 times రిక్వెస్ట్ పెట్టుకొని అక్కడ మీరు అంటే గూగుల్ పే నుంచి దీనికి రిక్వెస్ట్ పెట్టేసి అందులో నుంచి ఇందులో మనీ క్రెడిట్ అవుతే మీకు ఎక్స్ట్రా బోనస్ ఏంటంటే అక్కడ స్క్రాచ్ కార్డ్స్ అనే బోనస్ వస్తాయి. ఇప్పుడు పేటిఎం యూజ్ చేసుకుని 2 times రిజిస్టర్ చేస్తే సరిపోతుంది అండ్ ఫోన్ అయితే ఫోన్ పే ద్వారా చేస్తే అయిపోతుంది. ఇదే ప్రాసెస్, సేమ్ ఇదే ప్రాసెస్, ఇంతే ప్రాసెస్, ఇంకేమీ లేదు. మీరు ఎనీ యూపీఐ కానీ సేమ్ బ్యాంక్ అకౌంట్, అంటే రిసీవింగ్ బ్యాంక్ అకౌంట్, ఇక్కడ మీరు గూగుల్ పేలో ఉన్న బ్యాంక్ అకౌంట్ 2 సేమ్ అవ్వకూడదు. కావున ఇది ఎస్బీఐ ఉంటే ఇది ఏ ఆంధ్ర బ్యాంక్ కానీ లేకుంటే వేరే బ్యాంక్ ఎవరైనా ట్రై చేయండి. ఎందుకంటే ఎస్బీఐలో బ్యాలెన్స్ ఉండేది చూసుకోండి, ఇటు పక్క లేకుండా పర్లేదు. ఎందుకంటే ఇది జస్ట్ రిసీవింగ్ కోసమే మీరు యూజ్ చేస్తున్నారు. కావున ఈ యొక్క మైండ్ యొక్క చిన్న లాజిక్ మైండ్లో పెట్టుకోండి. సేమ్ ఇప్పుడు మనం పేటిఎం యూజ్ చేస్తాం, ఇప్పుడు ఫోన్పేని యూజ్ చేస్తాం, ఫోన్పే 3 times యూజ్ చేయొచ్చు, పేటిఎం 2 times యూజ్ చేయొచ్చు. ఒక లేదు మీరు ఇదంతా పెద్ద ప్రాసెస్ అన్నా కష్టం అనుకుంటే మీరు ఇంకా ఏబిపివి కానీ లేకుంటే ఫోన్పే సారీ ఫ్రీచార్జ్ కానీ మోబిక్విక్ కానీ వీటిని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. లేదా బిహెచ్ఐఎం యాప్ను కూడా ఉంటుంది మీ అందరి దగ్గర, యూపీఎస్ వాడేవారు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. కావున మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా నేను టోటల్గా నాకు 4 scratch cards అయితే వచ్చాయి. ఎందుకంటే నేను మ్యాక్సిమం ఈ ఆఫర్ ద్వారా నేను 5 scratch cards మాత్రమే ఎర్న్ చేయగలుగుతాను. ఎందుకంటే ఫర్ వీక్ 5 times మాత్రమే. ఇది నార్మల్గా మన ఫ్రెండ్కి సెండ్ చేసుకున్న కూడా వచ్చేస్తుంది, రాదు అన్న మాట అయితే లేదు. కావున మీరు ఇలా ఫ్రెండ్కి సెండ్ చేసుకునే బదులు ఎవరు లేని వాళ్ళు అయితే ఈ విధంగా మీరు రిక్వెస్ట్లు పెట్టి అయితే ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఇప్పుడైతే మళ్ళీ కొత్త ఆఫర్ వచ్చినప్పుడు సేమ్ ఇదే ట్రిక్ని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. అప్పుడు కూడా పెద్ద చేంజెస్ ఏమి రావు. కానీ ఇప్పుడు వచ్చిన చేంజెస్ ఏంటంటే సెండింగ్ బ్యాంక్ రిసీవింగ్ బ్యాంక్ ఒకప్పుడు 2 ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోయేది, ఇప్పుడు అది రాలేదు. కావున మళ్ళీ అందుకని మీకోసం సెకండ్ ప్రాసెస్ వీడియో చేశాను. ఐ హోప్ మీ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. సారీ ఫైనల్గా ఇంకొకటి నాకు వచ్చిన స్క్రాచ్ కార్డ్స్ అని స్క్రాచ్ చేసి చూపిస్తాను. మొత్తం ఫస్ట్ స్క్రాచ్ చేస్తున్నాను, దానికి ఏమి రాలేదు. సెకండ్ వచ్చేటప్పుడు నెక్స్ట్ టైం బెటర్ ల్యాక్ వచ్చింది. తర్వాత 27 rupees ఎంత వచ్చింది, తర్వాత అన్నీ నెక్స్ట్ టైం బెటర్ ల్యాక్ వచ్చాయి. మొత్తం టోటల్గా 5 scratch cards ఫస్ట్ నాకు ఎలాగో నేను మీకు చూపించలేదు కానీ ఫస్ట్ ఎప్పుడు నెక్స్ట్ టైం బెటర్ ల్యాక్ వచ్చింది. సెకండ్ కూడా నెక్స్ట్ టైం బెటర్ ల్యాక్ అయ్యి తర్వాతది 27 rupees వచ్చింది. మళ్ళీ 4th 5th వచ్చింది చూడవచ్చు. ఓవరాల్గా ఈ విధంగా మీరు 5 scratch cards అయితే పొందొచ్చు అనమాట. ఒకవేళ మీరు 500 రిక్వెస్ట్ పెట్టుకుని మీకు రెడ్ కార్డ్ కూడా వస్తుంది, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. కానీ ఇప్పుడు రెడ్ కార్డ్ లేదు, కావున మీకు ఎల్లో కార్డ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కావున ఇది ఈ విధంగా మీరు అయితే ఈ ప్రాసెస్ని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుందండి. ఈ వీడియోలో అయితే ఈ వీడియో మీద నచ్చింది ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జీన్ ఫ్రెండ్స్ మనం అప్డేస్తూ మళ్ళీ కలుస్తాం.